నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ గత సంవత్సరం 2021 కువైటీ పౌరులు మరియు ప్రవాసులతో సహా 110,991 మందిపై అయితే ప్రయాణ నిషేధం అయితే విధించడం జరిగింది. వివిధ గవర్నరేట్లలో ఆధారంగా అధికారులైతే తాజాగా గణాంకాలను అయితే విడుదల చేయడం జరిగింది. అత్యధికంగా పర్వానియా గవర్నర్ రేట్లో 19,114 మందిపై అయితే ట్రావెల్ బ్యాన్ అయితే విధించడం జరిగింది. అహ్మదీ గవర్నర్ రేట్లో 13,527 మందిపైన అయితే ప్రయాణ నిషేధం విధించడం జరిగింది. హవల్లీలో 13,430 మంది, కువైట్ సిటీలో 12,407 మంది, అలాగే జహరా ప్రాంతంలో 11,601 మందిపై అయితే ప్రయాణంపై నిషేధం విధించడం జరిగింది. అలాగే ఈ ట్రావెల్ బ్యాన్ కు సంబంధించిన కారణాలను అయితే కువైట్ ప్రభుత్వం అయితే వెల్లడించలేదు. కేవలం ఈ యొక్క గవర్నర్ రేట్లలో ఇంత మంది పైన మాత్రమే ట్రావెల్ బ్యాన్ విధించినట్లయితే స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. అలాగే అధికారిక వర్గాల సమాచార ప్రకారం కరోనా సమయంలో ఎక్కువ మంది ప్రవాసులు గాని పౌరులు గాని బయటికి వెళ్లకుండా ఈ యొక్క ట్రావెల్ బ్యాన్ విధించినట్లయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.